హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మీ పిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ని ఎలా విత్డ్రా చేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో ఈపిఎఫ్ఓ అని టైప్ చేస్తారు. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తారు. వన్స్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్పై క్లిక్ చేస్తారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, సో ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్కి వెళ్తే సర్వీసెస్లో మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేస్తారు. వన్స్ మీకు ఇక్కడ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అండ్ మీ అకౌంట్ పాస్వర్డ్ అడుగుతుంది, ఆ రెండు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ డిస్ప్లే అయ్యింది, మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక వన్ టైం ఓటీపీ రావడం జరుగుతుంది, ఆ వన్ టైం పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చర్ కోడ్ డిస్ప్లే అవుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా, సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో ఇక్కడ క్లెయిమ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లెయిమ్పై క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మీకు ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మీ అమౌంట్ క్రెడిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. వన్స్ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై క్లిక్ చేయాలి. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వార్నింగ్ మెసేజ్ వస్తుంది, సో టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అగ్రి చేయమని, సో ఇక్కడ ఎస్ క్లిక్ చేయాలి. వన్స్ ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టిక్ మార్క్ వస్తే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫై అయినట్టు. వన్స్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఆప్షన్ అడుగుతుంది, సో ఇక్కడ మనం పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 మనం ఫిల్ చేస్తూ అప్లై చేయాలి. సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ సర్వీస్ తీసుకుంటున్నారో, అంటే ఏ పర్పస్పై పిఎఫ్ అమౌంట్ విత్డ్రా పెడుతున్నారో కూడా అడుగుతుంది. సో అండ్ మీరు ఏ కంపెనీ నుంచి కూడా విత్డ్రా పెడుతున్నారని కూడా అడుగుతుంది. మీరు ఏ కంపెనీ నుంచి అయితే విత్డ్రా చేస్తున్నారో కంపెనీ అకౌంట్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్వాన్స్ పేరా, అంటే మీ ఏ పర్పస్, అంటే నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్ అండ్ నేచురల్ కాలమిటీస్, ఇల్నెస్, పవర్ కట్ అండ్ పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇల్నెస్ నేనైతే పెడుతున్నాను. సో ఇల్నెస్ పెట్టిన తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ సిటీ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ మీ లొకాలిటీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ మీరు సెలెక్ట్ చేసుకొని అది డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత అది మీరు ప్రివ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. వన్స్ మీ ప్రివ్యూ చూసుకొని క్లోజ్ చేసేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేసేసిన తర్వాత మీరు ఐ హియర్ బై కన్సెంట్ టు ప్రొవైడ్ మై ఆధార్ నెంబర్ అని ఉంటుంది, సో అక్కడ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది, సో అక్కడ క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఆధార్ బేస్డ్ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ వెరిఫికేషన్. వన్స్ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫార్మ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అనేది
అవుతుంది. సో అప్పుడు మీకు ఇలా మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మీరు ఆ స్టేటస్ను కూడా ఇక్కడ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ పీడిఎఫ్ అని ఉంటుంది కదా, సో అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్ని మీరు కావాలంటే పీడిఎఫ్ కింద ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వన్స్ ప్రింట్ పీడిఎఫ్ క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయాల్సి ఉంటుంది. వన్స్ క్లోజ్ చేసిన తర్వాత మీ అకౌంట్ నుంచి లాగౌట్ చేసేయచ్చు. మీ అమౌంట్ అనేది మీ పర్టికులర్ అకౌంట్లో వితిన్ 50 డేస్ ఆర్ వితిన్ 30 డేస్లో కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.